ఇక్కడ మాధవయ్యర్ నా క్యారెక్టరు సాంప్రదాయబద్ధంగా ఉంటాడు. కర్రతోటి పని లేదు, గొంతుతోటి. చూసారా మాధవయ్యర్ అనగానే ఏ రకంగా ఉందో స్పందన? గొంతు మాట్లాడినాడు. సైరా సైరా నరసింహారెడ్డి, ఒక్కసారి మెగాస్టార్ చిరంజీవి గారికి జీవితాంతం నా చర్మం ఒలిచి చెప్పులు కొట్టించుకున్నా ఈ రుణం తీరిపోదని చెప్తున్నా. ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం ఈ అవకాశం కోసం, ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాం. అన్నయ్య, నేను అయ్యప్ప మాల్లో ఉంటే ఢిల్లీ నుంచి వచ్చే ఈ క్యారెక్టర్ ఎవరికి రాసి పెట్టుంటే వాడే చేస్తాడరా, అది నీకు వచ్చింది, డూ ఇట్, డూ యువర్ బెస్ట్ అన్నారు, అది చాలు నా జీవితానికి అని చెప్పి, ఐ ఫీల్ దిస్ ఈజ్ ఏ ఆస్కార్ అవార్డ్ ఫర్ మీ. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మెగాస్టార్. అలాగే మా డైరెక్టర్ గారు సురేందర్ రెడ్డి గారు, ఇక మా గురుతుల్యులైనటువంటి పరుచూరి బ్రదర్స్, అలాగే సాయి మాధవ్ గారు నాకు ఇచ్చినటువంటి అద్భుతమైన అవకాశం ఏంటంటే, అప్పటి వరకు సైలెంట్గా ఉండే మాధవయ్యర్ ఇంటర్వెల్ బ్లాక్లో ఒక్కసారి సునామీలాగా విరుచుకుపడతాడు. అన్నయ్య గొప్పతనాన్ని చెప్పే ఒక అద్భుతమైన క్యారెక్టర్ నాతోటి చేయించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. నా సినిమా జీవితంలోనే ఈ క్యారెక్టర్ సారీ ఇంకా అక్కర్లా, ఇంకా చేయకపోయినా పర్వాలేదు. ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మా మెగాస్టార్ అన్నయ్యకి ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. సైరా క్రియేట్స్ రికార్డ్స్ ఇన్ మొత్తం అన్ని లాంగ్వేజ్ల్లో అద్భుతమైన రికార్డ్ చేస్తుంది, దట్ ఈస్ సైరా, అదే కొనిదెల సింహం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నాం. నాకు ఇచ్చినటువంటి ఆ ఇంటర్వెల్ క్యారెక్టర్లో నేను ఇప్పటికే రింగ్ టోన్గా పెట్టుకుని నేనే వింటున్నాను, ఇంకా సినిమా రిలీజ్ అవ్వలేదు, ఎవరికి చెప్పకూడదు బయటకని. అతను అడుగుతాడు, యువర్ మాధవయ్యర్ అని అడగగానే చాలా చీప్గా చూస్తే ఒక మాట మాట్లాడతాడు, నరసింహస్వామి మళ్ళీ పుట్టాడు దొరా, పూర్వం హిరణ్యకశిపుడు అనే రాక్షసరాజు ఉండేవాడు, వాడికి చావే లేదని విర్రవీగేవాడు, వాణ్ణి చంపటానికి నరసింహస్వామి స్తంభాన్ని చీల్చుకుని వచ్చాడు దొరా, వాడి చావు ఇంట కాదు బయట కాదు, పగలు కాదు రేయి కాదు నింగి కాదు నేల కాదు, సంహారం జరిగింది. ఆ సంహారంతో ఆ అవతారం ముగిసింది, ఈ సంహారంతో ఈ అవతారం మొదలైంది దొరా. ఇది ఇంతకన్నా ఇంకేం కావాలండి, అన్నయ్య పక్కన ఇలాంటి డైలాగు ఆ మా మెగాస్టార్ గారిని ప్రైజ్ చేస్తూ సమర సింహారెడ్డి సైరా సమర వీరుడుగా వస్తున్నాడరా మిమ్మల్ని తాట తీయటాకి రికార్డులో బద్దలు కొట్టడానికి, ఒక్కటే మెగాస్టార్ ఒక్కటే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఈ ఇలాంటి స్పందన ఉన్నటువంటి మెగా అభిమానులుగా అందరూ ఒక్కటే నా ఈ క్యారెక్టర్తో అర్థమవుతుంది సినిమా ఏ రేంజ్లో ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నాకు ఇచ్చినటువంటి అవకాశం అయినటువంటి ఈ క్యారెక్టర్కి మా నిర్మాత అయినటువంటి చరణ్ బాబుకి, అలాగే ఉన్నటువంటి పెద్దలకి, ఇక్కడ విచ్చేసిన పెద్దలకి, మా అరవింద్ గారికి, అలాగే వివి వినాయక్ గారికి, కొరటాల శివ గారికి, సార్ కొరటాల గారు నాకు ఒక వ్యాసం ఇవ్వాలి, మీరు తప్పదు ఇక సభాముఖంగా ఫ్యాన్స్ ముఖంగా అడుగుతున్నాం మేము. దట్ ఈస్ సైరా నరసింహారెడ్డి. థ్యాంక్ యూ మాధవయ్యర్ గారు, రామలక్ష్మణ్ మాస్టర్లు, థ్యాంక్ యూ సో మచ్. సినిమాలో మీ ఫైట్లు అలాగే మీ పర్ఫార్మెన్స్లు అతి త్వరలో చూడబోతున్నాము, మా కర్రలు మాకు ఇచ్చేసేయండి. హాయ్, నేను మీ లావణ్య. మన టీఎస్సీసీ లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేర్ ఇంకా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్టయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్, దిస్ ఇస్ నిగ్ద టీఎఫ్సీసీ లైవ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవాన్, మై నేమ్ ఇస్ అక్షిత. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, దిస్ ఇస్ గీతా మాధురి.
like, share and subscribe to TFCC Live. హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్